హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరూ లంచ్ చేస్తారా? సో నేనైతే చేసేసాను, మీరు కూడా చేసే ఉంటారు అనుకుంటున్నాను. సో చేస్తే మీరు లంచ్లో ఏమేమి స్పెషల్స్ అనేవి తిన్నారు అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఫ్రెండ్స్, ఇది యాక్చువల్లీ ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ బ్లాగ్ అన్నమాట. మార్నింగ్ నాకు కిచెన్లో అంతా హడావుడిగా ఉంటుంది అన్నమాట. సో ఏంటంటే పిల్లలకి బాక్స్ అది ప్రిపేర్ చేస్తూ ఉండాలి, ఇవన్నీ నాకు ఉంటుంది. సో మార్నింగ్ పిల్లలకి 7 దాకా బాక్స్ అనేది రెడీ చేయాల్సి ఉంటుంది కాబట్టి, సో ఫస్ట్ పిల్లల వరకు నేను ఫుడ్ అనేది ప్రిపేర్ చేస్తాను. మాకు మళ్ళీ లంచ్లో నేను ఆఫ్టర్నూన్ అనేది మరొకసారి ప్రిపేర్ చేస్తాను అన్నమాట, వేడివేడిగా. సో ఇదైతే ఇంకా మార్నింగ్ చెప్పాను కదా హడావుడి బ్లాగ్ అని. సో మొన్న మధ్య నేను 2 డేస్ బ్లాగ్లో నేను ఇడ్లీ పిండి అనేది ప్రిపేర్ చేశాను కదా, నేను 4-5 డేస్కి ఒకసారి ఎట్ ఏ టైమ్ పిండిలు అనేవి ఒకేసారి చేసేసి ఫ్రిడ్జ్లో నేను ఎక్కువ స్టోర్ చేస్తాను అన్నమాట. 3-4 డేస్ వస్తాయి. సో ఇక్కడ ఇప్పుడు రైస్ అనేది నేను పెట్టేస్తున్నాను, బ్రౌన్ రైస్ అన్నమాట. ఇంట్లో మ్యాక్సిమం అందరూ బ్రౌన్ రైసే తింటాము, వైట్ రైస్ అసలు ఎప్పుడు తినం కూడాను. ఎప్పుడన్నా వైట్ రైస్ ఎప్పుడన్నా అంటే ఇంక మేము ఫింగర్స్లో కౌంట్ చేసుకోవాల్సి వచ్చింది అన్నమాట, అంత రేర్గా అన్నమాట. ఎప్పుడైనా బయట బిర్యానీస్ అవి తిన్నప్పుడు మాత్రమే మాకు వైట్ రైస్ టేస్ట్ అనేది తెలుస్తూ ఉండేది అన్నమాట. ఇంకా ఇడ్లీ అనేది పెట్టేశాను. ఇంకా ఇవి వచ్చేసి నైట్ కొన్ని గిన్నెలు అవి ఉంటాయి కదా, అంతకుముందు వెనక రోజువి కొన్ని టీ పెట్టుకుని తాగినవి, ఆ రోజు నైట్ టిఫిన్ అవి తిన్నవి ప్లేట్స్ ఇవన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మరొక వైపు క్లీన్ చేసేస్తున్నాను. సో ఒకవైపు అయితే రైస్ రెడీ అయిపోయింది, ఇంకో వైపు అయితే టిఫిన్ కూడా ఇడ్లీ పాత్ర పెట్టేశాను. సో ఇంకా కర్రీ అయితే ఏం ప్రిపేర్ చేయాల్సిన లేదు. మీరు నిన్నటి నా వీడియో చూసినట్టయితే నేను పప్పుచారు రెసిపీను అలాగే అరటికాయ ఫ్రై అనేది నేను ప్రిపేర్ చేశాను అన్నమాట. సో ఆ ఐటమ్సే ఉన్నాయి అన్నమాట, అందుకని ఇంకా సో కర్రీస్ జోలికి అయితే ప్రెజెంట్ వెళ్ళట్లేదు, సో ఉన్నాయి కాబట్టి. సో ఇది వచ్చేసి యాక్చువల్లీ కర్డ్ తీసుకువెళ్తానికి అనమాట ఇది. సో దీనికి ఏంటంటే బయటకు లీకేజ్ అవ్వకుండా పైన మొట్టలాగా అలా వస్తుంది. సో అది కూడా మొత్తం ఆ వైర్లంటూ కూడా తీసుకుని నీట్గా వాష్ చేయాలన్నమాట, లేదంటే కొంచెం జిడ్డు జిడ్డుగా అనిపిస్తూ ఉండేది అన్నమాట. సో ఇంకా నేనైతే విమ్ లిక్విడే యూస్ చేస్తున్నాను. సో నాకైతే అది బెస్ట్గా అనిపించింది అన్నమాట. సో ఇక మార్నింగ్ అంతా ఇదే హడావుడి సరిపోతుంది. మల్టీ టాస్కింగ్ జాబ్ లాగా ఒకవైపు కిచెన్లో 2-3 పనులు ఎట్ ఎ టైం ఒకేసారి చేస్తూ ఉంటాను నేను కూడా. సో నాకు తెలిసి హౌస్ వైఫ్స్ అందరూ మార్నింగ్ లెగ్సిన్ కానుండి ఎక్కువ టైం కిచెన్లోనే స్పెండ్ చేస్తూ ఉంటారు అందరూ నాలాగే. సో మీరు కూడా ఇట్లానే మల్టీ టాస్కింగ్ వర్క్స్ అవి ఎట్ ఎ టైం ఫినిష్ చేస్తారని కూడా అనుకుంటున్నాను. సో మరి అంతే కదా, అదే కదా ఉమెన్ పవర్ అంటే, ఎంతైనా మనం గ్రేట్ అండి. ఎందుకంటే ఎట్ ఏ టైము 2-3 పనులు అనేవి చేసే శక్తి, బలము, ఓపిక ఒక ఉమెన్కి మాత్రమే ఉంది నిజంగా చెప్పాలి అంటే. సో ఇక తర్వాత మొత్తం అయితే వాష్ చేసేసాను అన్నమాట, అట్లా నీట్గా వాష్ చేసేసుకుంటున్నాను. నేను గిన్నెలు కొన్ని మరీ హార్డ్గా ఉంటాయి కదా, వాటికి మాత్రం నేను స్టీల్ పీస్ ఉండేది కదా అది యూస్ చేస్తాను. ఇంకా కొన్ని కప్స్ను ప్లాస్టిక్ ఐటమ్స్ లాంటివి ఏమైనా స్మూత్వి ఉంటాయి కదా, చిన్న చిన్న బౌల్స్ లాంటివి, అలాంటి వాటికి మాత్రం నేను స్పాంజ్ లాగా చిన్నగా ఉంటాయి కదా, సో అట్లాంటివి మాత్రం యూస్ చేస్తాను అన్నమాట. ఇంకా టీ పెట్టుకున్నవి, పాల గిన్నెలు, పెరుగు తోడేసుకున్నవి, ఇక కర్రీస్ వండుకున్నవి, రైస్ వండుకునేవి అవి కొంచెం గట్టిగా ఉంటాయి, అంటే మనం బాగా గట్టిగా రుద్దాల్సి వచ్చింది అన్నమాట. సో అటువంటి వాటికి మాత్రం నేనైతే స్టీల్ పీసే యూస్ చేస్తాను. కాకపోతే స్టీల్ పీస్ యూస్ చేస్తే ఏమైతే కొంచెం గీతలు గీతలుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మనం గిన్నెలు అవి చూస్తూ ఉంటే మనకి పర్టికులర్గా
చూస్తూ ఉంటే తెలిసింది అనమాట, గీతలు గీతలుగా కనిపిస్తూ ఉంటాయన్నమాట ఒక్కొక్కసారి. సో కనిపిస్తే కనిపించినాయి కానీ మరి మనకి త్వరగా పని అయిపోవాలి, గీతలు పడకుండా ఉండాలి అంటే కుదరదు కదా. ఇంకా కప్స్ లాంటివి మాత్రం నీట్గా మెయింటైన్ చేయాలి. కప్స్ లాంటివి అన్నా బాటిల్స్ లాంటివి ఉంటే మాత్రం మనం సాఫ్ట్గా స్పాంజ్ లాగా ఉండే దాంతోనే మనం తుమ్ముకుంటే బెస్ట్ అనమాట, లేదంటే గిన్నెలు అవి పాడవుతూ ఉంటాయి. కప్స్ మీద ఇప్పుడు మనం ఎవరన్నా వచ్చినప్పుడు కప్స్ అవి యూజ్ చేస్తూ ఉంటాం కదా, సో అలాంటి టైంలో మనం ఆ కప్స్ మీద గీతలు పడుతూ ఉంటే బాగోదన్నమాట. అందుకని పింగాణి వాటికి మాత్రం తప్పకుండా స్మూత్గా స్పాంజ్ లాగా ఉండేవి యూజ్ చేసుకోవాలి. నేను గిన్నెలు అవ్వగిన వెంటనే షింక్ కూడా నేను అప్పటికప్పుడు క్లీన్ చేసేస్తాను అన్నమాట. క్లీన్ చేసేస్తే మొత్తం నీట్గా ఉంటుంది. ఎప్పటికప్పుడు క్లీనింగ్ వాషింగ్ క్లీనింగ్ రెండు ఒకేసారి చేసేస్తాను. ఇంక గిన్నెలు కింద వాటర్ అవి వస్తూ ఉంటాయి కదా, సో అవి కూడా ఒకసారి నేను వైపర్తో తీసేస్తాను. ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఒక క్లాత్, ఆ క్లాత్ అనేది వాటర్ని తడి ఏదైనా ఉంటే కౌంటర్ టాప్ మీద ఒకసారి తూస్తే చాలా చక్కగా పీల్ చేసుకునేది అనమాట. సో ఇవి మా హస్బెండ్ ఆన్లైన్లోనే ఎక్కడో కానీ పర్చేస్ చేశారనమాట, ఇవైతే నాకు చాలా యూస్ఫుల్ అయ్యాయన్నమాట. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ బ్లాగ్ అయితే. సో నా ఛానల్ ఎవరైనా కొత్తగా వాచ్ చేస్తుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో నేనేం కర్రీ ప్రిపేర్ చేశానో